Subscribe to our channel and press the bell icon for the latest updates. IPL 2019 సీజన్లో వరుసగా రెండో మ్యాచ్లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్లు తడబడ్డారు. దీంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో మొహాలి వేదికగా ఈ రోజు జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 4 వికెట్ల నష్టానికి 150 పరుగులే చేయగలిగింది. జట్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 62 బంతుల్లో 70 నాట్అవుట్ బాధిత అయితే అర్ధశతకం సాధించగా విజయ్ శంకర్ 27 బంతుల్లో 26, దీపక్ కూడా 3 బంతుల్లో 14 కీలక ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా ఆఖరి ఓవర్ వేసిన మొహమ్మద్ షమి బౌలింగ్లో దీపక్ కూడా 2 ఫోర్లో 1 సిక్స్ బాదాడు. మ్యాచ్లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఇప్పటికే 5 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ 3 ఇంట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతుండగా మరోవైపు పంజాబ్ కూడా 3 మ్యాచ్ల్లో గెలిచి 6వ స్థానంలో ఉంది. రెండు జట్లు చివరిగా ఆడిన మ్యాచ్లో ఓడిపోయి ఒత్తిడిలోనే బరిలోకి దిగుతున్నాయి. గత శనివారం ముంబై ఇండియన్స్ చేతిలో హైదరాబాద్ ఓడిపోగా చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పంజాబ్ జట్టు పరాజయాన్ని చవిచూసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బేర్స్టో ఇప్పటి వరకు జట్టుకి మెరుపు ఆరంభాలిస్తూ బ్యాటింగ్ భారాన్ని మోస్తూ వచ్చారు. దీంతో మిడిల్ ఆర్డర్ ఆటగాళ్ళకి పెద్దగా పరీక్షలు ఎదురు కాలేదు. కానీ ముంబైతో మ్యాచ్లో అదీ కఠినమైన పిచ్పై ఆడాల్సి రావడంతో వారు చేతులెత్తేశారు. దీంతో 40 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓడిపోయింది. అయితే టోర్నీ లీగ్ దశలో ఇంకా 9 మ్యాచ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో బ్యాటింగ్ ఆర్డర్ని మార్చి మనీష్ పాండే, విజయ్ శంకర్, యూసఫ్ పఠాన్, దీపక్ కుడాలకి ఎక్కువ ప్రాక్టీస్ లభించేలా చేయాలని సన్ రైజర్స్ టీం ఆశిస్తుంది. మరోవైపు బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ నబీ, లయ అందుకున్న సందీప్ శర్మ, రషీద్ ఖాన్ తేలిపోతున్నారు. దీంతో ఈ ఇద్దరు బౌలర్లు నిలకడ సాధించాలని హైదరాబాద్ టీం ఆశిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.